బాలీవుడ్ బార్బీ గర్ల్ కత్రినా కైఫ్ టాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్తో మల్లేశ్వరి, బాలయ్యతో అల్లరిపిడుగు చిత్రాల్లో ఆడిపాడింది. అయితే మహర్షి తర్వాత చేయబోయే చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో కత్రినా కలిసి నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు అలా కత్రినా దగ్గరకు చేరాయి. దీంతో ఆమె ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. మహేష్ చిత్రం చేయాలని తనను ఇంతవరకు ఎవరూ నన్ను సంప్రదించలేదన్నారు. నేను మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నానని చాలామంది అనుకుంటున్నారని తెలిసింది. ఇలాంటి గాలి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. భారత్ తర్వాత నేను ఏ చిత్రానికి సంతకం చేయలేదు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా భారత్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటిలోపు ఇది ప్రేక్షకుల ముందుకు రావాలంటే నేను వేరే చిత్రం మీద ఏకాగ్రత పెట్టకూడదు. షూటింగ్ ఆలస్యమైతే మళ్ళీ విడుదల కూడా ఆలస్యమవుతుంది. అందుకే నేను వేరే చిత్రం చేయడం లేదు, నాకు సాధ్యం కాదు కూడా అని తెలిపారు. భారత్లో సల్మాన్ కు జోడీగా కత్రినా నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మహర్షి చిత్రంతో మహేష్ బిజీగా ఉన్నాడు. వంశీ పడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని ఈ ఏడాది April 5న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.